నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఉత్తరాంధ్రను వైకాపా నేతలు కొల్లగొట్టారన్న లోకేష్ అవినీతిపై చర్చకు సిద్ధమా అని జగన్కు సవాల్ వైకాపా సంస్కరణలు పాఠశాలల మూతకు దారి తీసాయన్న తెదేపా హేతు బద్దీకరణ పేరుతో టీచర్లను తగ్గించారని ఆగ్రహం కోవూరు ఎమ్మెల్యేపై అనుచరుల అసంతృప్తి పార్టీకి రాజీనామా చేసిన ముఖ్య నేతలు తప్పుల తడకగా ఒరవకొండ తుది ఓటర్ల జాబితా డబుల్ స్థానికేతరుల ఓట్లు తొలగించని అధికారులు బారికేడ్లు మేకులతో ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధం సెంబు ప్రాంతంలో కొందరు రైతుల అరెస్ట్ సత్యసాయి జిల్లా ధర్మవరంలో విద్యార్థులతో వైకాపా నేతలు చేపట్టిన ర్యాలీ సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం గాంధీనగర్లోని ఓ కళ్యాణ మండపంలో జగనన్నకు కృతజ్ఞత సభ నిర్వహించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సభలో మాట్లాడారు రెండు గంటల పాటు ర్యాలీ సభ నిర్వహించడంపై విద్యార్థులు సభా వేదిక వద్ద మండిపడ్డారు ఎమ్మెల్యే వెనుతిరిగిన వెంటనే విద్యార్థులంతా ఆగ్రహంతో సీఎం జగన్ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్న ప్లకార్డు చించివేసి కింద పడేశారు పలువురు విద్యార్థినులు ప్లకార్డులు నేలపై పడేసి నిరసన తెలిపారు అనంతపురం జిల్లా ఒరవకొండ తుది ఓటర్ల జాబితా తప్పుల తడకగా దర్శనమిస్తోంది ఒరవకొండ పోలింగ్ కేంద్రం 131లో డబుల్ ఓట్లు స్థానికేతర ఓట్లు 20కి పైగా ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు అలాగే ఒకే ఇంటి నెంబర్తో ఎక్కువ మందికి ఓట్లు కల్పించారన్నారు ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలనలో వెలుగుచూసిన అక్రమాలను బీఎల్ఏలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని వాపోయారు తుది ఓటర్ల జాబితాలో మళ్లీ అవే తప్పులు ఉన్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైకాపా కోటకు బీటలు వారుతున్నాయి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తీరుపై ప్రధాన అనుచరుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇందుకూరుపేట మండలం మాజీ ఎంపీలు కైలాసం ఆదిశేషారెడ్డి ఆయన సతీమణి రేణుగా వారి అనుచరవర్గంతో వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ అభివృద్ది పనులు చేయలేకపోయామని అసహనం వ్యక్తం చేశారు ఇటీవల ఎమ్మెల్యే సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు బుచ్చిరెడ్డిపాలెం వైకాపా నాయకుడు సోరం శ్రీనివాసుల రెడ్డి వైకాపాను వైసీపీ నుంచి బయటికి పోవడానికి ప్రధాన కారణాలు ఎమ్మెల్యే గారి ప్రవర్తన సరిగా లేక ఆయన వల్ల మేము చాలా అవమానాలు పడ్డాం మా గ్రామాలు మెయిన్ ముఖ్యంగా మా గ్రామంలో కష్టాలు నష్టాలు పడ్డటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు బయట గ్రామాల నుంచి వచ్చి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోకుండా మా గ్రామాల మీద పెత్తనం చెలాయిస్తూ మా మీద పెత్తనాలు చేస్తూ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకున్నాను నేను సార్ ఈ విధంగా జరుగుతూ ఉంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే లేదన్నా నేను మాట్లాడతాను నేను మాట్లాడుతాను ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఆయన ద్వారా మాకు రాలా ఈ నాయకత్వంలో పనిచేయటం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయానికి నేను ఆ రోజే వచ్చాను ఒక 5 మందితో నేను తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్తాను ఏమి చేయలేకపోయాను అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి నేను ఏం చేసింది లేదు ఏదో పోయాము మీటింగ్లో ఆదాయం వచ్చాము అంతవరకే పనులు కూడా జరగనివ్వలేదు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైకాపాలో విభేదాలు రచ్చకెక్కాయి ఎమ్మెల్యే కంబాల జోగులు వద్దంటూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్థానంలో ఇన్ఛార్జిగా విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులను పార్టీ అధిష్టానం నిర్ణయించింది స్థానికులకే టికెట్ కేటాయించాలని లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దంటూ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ వర్గీయులు ధర్నా చేశారు ఎస్ రాయవరం జాతీయ రహదారి కూడలి నుంచి మానవహారం నిర్వహించారు అధిష్టానం పునరాలోచించి అమ్మాజీకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు కంపల్సరీగా స్థానికులు సాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి మా పార్టీ అధిష్టానం ఈ యొక్క అమ్మాజీ గారిని గుర్తించి స్థానికులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీకి అతీతంగా అందరూ కూడా పూర్తి మెజార్టీతో లెక్కించుకుంటాం మేము అలాగే ఇవాళ రాజావు నుంచి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి పంపించారు జోగులు గారిని మాకు వ్యతిరేకత లేదు
నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి మాకు నాన్ లోకల్ వద్దు లోకల్ కావాలనే నినాదంతో వచ్చి మొత్తం అందరూ ఇక్కడ ఒక మానవాహారంగా ఉండి మొత్తం అందరం నిరసన తెలియజేస్తున్నాం అండి. మాకు లోకలే కావాలి, నాన్ లోకల్ వాళ్ళు ఎవరు వద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో గెలిపింది తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. విజయవాడ వాంబే కాలనీలో పేదల ఇళ్లను వెంటనే రిజిస్టేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు వసూలు చేసి నేటికీ గృహాలు కేటాయించకుండా వైకాపా జాప్యం చేస్తుందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఇళ్లను రిజిస్టేషన్ చేయకుంటే దశల వారీగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రములో మోడీ బీజేపీ, రాష్ట్రములో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రజల్ని నమ్మించి మోసం చేసినాయి. ఇల్లు లేని పేదవాళ్ళు అయిన వాళ్ళు లేకుండా అందరికీ ఇల్లు ఇస్తా ఉన్నారు. ఏమైంది, ఐదేళ్లలో కాగితాలు ఇచ్చారు, డబ్బు వసూలు చేశారు. ఇంతవరకు వాళ్ళకి ఇల్లు చూపించిన పాపాన పోలా, కొంతమంది స్థలం కూడా చూపించలా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అని ఇంకో మోసం చేస్తున్నారు. పేదవాళ్ళకి నగరానికి దూరంగా 30 కిలోమీటర్లు అవుతా 50 కిలోమీటర్లు అవుతా ఇల్లు ఇస్తామని కాగితాలు ఇచ్చారు. ఇక్కడ సింగనగర్ లో రాంబే కాలనీలోనే డిస్నీ ల్యాండ్ లో 57 ఎకరాల స్థలం ఉంది. ఎందుకు అక్కడ ఇల్లు ఇవ్వరు? అక్కడ కబేళా పెడతారా? పశువుల వధ ఊరు మధ్యలో ఉండాలా? పేదవాళ్ళకి ఇల్లు అడవిలో పడేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి మోడీ గారికి మద్దతు ఇస్తారు. కొంతమంది డైరెక్ట్ గా కలుస్తున్నారు, కొంతమంది పరోక్షంగా కలుస్తున్నారు. ఈ రకమైనటువంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా నడుస్తూ ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. ఇళ్లు పట్టాలు సాధన కోసం జరిగే ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి. రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా అడుకుకో గుంత కనిపిస్తుంది. వాటిల్లో పడి ప్రాణాలు సైతం పోతున్నాయి. కనీసం గుంతలనైనా పోడ్చండంటూ జనం గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ప్రజలు తిరగని మార్గంలో మాత్రం 30 లక్షల రూపాయలతో తారు రోడ్డునే నిర్మించారు. సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గం కావడంతో ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్డు నిర్మించి అధికారులు స్వామి భక్తి చాటుకున్నారు. కొత్త రోడ్లు నిర్మించడం సంగతి ఏమో గాని కనీసం గుంతలనైనా పూడ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అని వాహనదారులు వేడుకుంటున్నా జగన్ ప్రభుత్వంలో కదలిక లేదు. కానీ అసలు నివాసాలే లేని మార్గంలో మాత్రం తన వాళ్ల కోసం 30 లక్షల రూపాయలు వెచ్చించి తార్ రోడ్నే నిర్మించారు. బాపట్ల జిల్లా కొరసపాడు మండలం అనమనమూరు పంచాయతీ పరిధిలో వైవీ సుబ్బారెడ్డి సోదరులకు సుమారు 100 ఎకరాల మేర వ్యవసాయ భూములు, పండ్ల తోటలు ఉన్నాయి. అక్కడకు చేరుకునేందుకు గతంలో మట్టి రోడ్డు ఉండేది. ఇటీవల ఉపాధి హామీ నిధులు 30 లక్షల రూపాయలు వెచ్చించి 2.5 కిలోమీటర్ల మేర వ్యవసాయ క్షేత్రం వరకు రోడ్డు వేశారు. ఈ మార్గంలో ఒక్క నివాస గృహం లేకపోయినా వైవీ సుబ్బారెడ్డి సోదరుల కోసమే దీనిని నిర్మించారు. పంచాయతీ తీర్మానం మేరకు ఆ రోడ్డు నిర్మించామని బాపట్ల జిల్లా పంచాయతీరాజ్ డీఈ రమేష్ దీనిపై వివరణ ఇచ్చారు. ఈ పనుల్ని కలెక్టర్ మంజూరు చేశారని, ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్లు నిర్మించుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. డ్వామా పీడీ అర్జునరావు మాత్రం తన హయాంలో ఆ పనులు జరగలేదని, తాను బాధ్యతలు చేపట్టి 3 నెలలవుతుందని రోడ్డు నిర్మాణంపై వివరణ ఇచ్చారు. అవినీతిపై చర్చకు తాము సిద్దం, మీరు సిద్దమా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ఈ చర్చతో ఎవరి అవినీతి ఏంటో తేలిపోతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శంఖారావం సభలో లోకేష్ మాట్లాడారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ బోర్డులు పెడుతున్నారని, కానీ సొంత తల్లి చెల్లె నమ్మట్లేదని ఎద్దేవా చేశారు. యువతను సీఎం జగన్ మాయమాటలతో మోసం చేశారని లోకేష్ ధ్వజమెత్తారు. తెదేపా జనసేన ప్రభుత్వం రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగులు అధైర్య పడవద్దని, 2 నెలలు ఓపిక పట్టండి పిలుపునిచ్చారు. 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది. ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ది ఉన్నట్లని. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 4 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నాడు. అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా, 2 నెలల్లో ఒప్పిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.
డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నిరుద్యోగ యువతయుగులకి నేను పిలిపిస్తున్నా, దయచేసి మీరు అదేర పడొద్దండి. నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు. నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా, రెండు నెలలు ఓపిక పట్టండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 100,000,000,000 ప్రజాధనాన్ని లూటీ చేసే మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిరసన చేసినప్పుడు 3,000,000,000,000 రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్ లో 23 మంది 100% పర్సంటైల్ సాధించారు. వారిలో అత్యధికులు తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. జేఈఈ తొలి విడత పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,000 మంది హాజరయ్యారు. వారిలో 23 మంది 100% పర్సంటైల్ సాధించగా వారిలో 7 తెలంగాణకు చెందిన అభ్యర్థులున్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్టకు చెందిన 3 అభ్యర్థులు 100% పర్సంటైల్ సాధించారు. హర్యానా, ఢిల్లీలకు చెందిన 2 అభ్యర్థులు 100% స్కోరు సాధించారు. ఈ పర్సంటైల్ అభ్యర్థులకు వచ్చిన మార్కుల శాతం ఆధారంగా నిర్ణయించింది కాదని ఎన్టీఏ అధికారులు తెలిపారు. అన్ని పేపర్లలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా సాధారణీకరణ చేసిన స్కోరని వివరించారు. ఆంగ్లం, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించారు. దేశం వెలుపల అమెరికా సహా అనేక దేశాల్లోనూ పరీక్ష నిర్వహించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష జనవరి, ఫిబ్రవరిలో జరిగింది. 2 ఏప్రిల్లో జరగనుంది. ఈ 2 పరీక్షల్లో వచ్చిన పర్సంటైల్ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ పరీక్షలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. కనీస మద్దతు ధర కోసం చట్టం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఢిల్లీ దిశగా పయనిస్తున్నాయి. ట్రాక్టర్లు, కార్లలో బయలుదేరిన రైతులు అవసరమైతే సుదీర్ఘంగా పోరాటం చేసేందుకు అవసరమైన సరుకులను వెంట పెట్టుకుని ఢిల్లీ చలో కార్యక్రమానికి బయలుదేరారు. రైతులను అడ్డుకునేందుకు ఇనుప కంచెలు, కాంక్రీట్ బారికేడ్లు, ఇనుప మేకలను అడ్డుగా పెట్టి సరిహద్దుల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. భారీ సంఖ్యలో కేంద్ర పారామిలిటరీతో పాటు పోలీసు బలగాలను మోహరించారు. రైతు సంఘాలు ఢిల్లీ దిశగా చురుగ్గా కదులుతున్నాయి. పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్ నుంచి ట్రాక్టర్లలో పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్షణ సమితి సభ్యులు దేశ రాజధానికి వెళుతున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన మాదిరే మరోసారి సుదీర్ఘ ఆందోళనకు వారు సిద్దమయ్యారు. ట్రాక్టర్లో 6 సరిపడా రేషన్, డీజిల్ను వెంటబెట్టుకుని బయలుదేరారు. తాము సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకుండానే ఢిల్లీ చలో చేపడతామని రైతు సంఘం నేత లక్విందర్ సింగ్ తెలిపారు. కేంద్ర మంత్రుల నుంచి సానుకూల నిర్ణయం ఏమీ రాలేదన్నారు. రైతుల ఆందోళనను బూచిగా చూపి భద్రత పేరుతో హర్యానా, పంజాబ్ ప్రజలను వేధిస్తున్నారని రైతు సంఘం నేతలు ఆరోపించారు. పంజాబ్, హర్యానా సరిహద్దులను అంతర్జాతీయ సరిహద్దు మాదిరిగా మార్చేశారని విమర్శించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు ఇప్పటికీ సిద్దమేనని తెలిపారు. కిసే భారత్ కే దో రాజ్య నహీ ఐసే లగ్తా హై యే ఇంటర్నేషనల్ బోర్డర్ బన్ గయే హై జో హమే జో నజర్ ఆ రహా హై. अब हमें मीडिया बोलता था आप रोड रोकते हैं, इससे लोगों को तकलीफ होती है. हम तो आज भी नहीं कह रहे रोड ब्लॉक करेंगे, आज भी नहीं कह रहे हैं कि हम कहें रोड रोकेंगे. अब तो सरकार ने स्वयं रोड रोक रखी है पिछले 2-3 दिन से, और जो वो दिखा रहे हैं कंक्रीट की 10-10 फुट ऊंची लंबी जो दीवार बनाई गई है रोड्स में, मुझे बता, हम तो इसको देश के लिए अन्न उगाते हैं, उसको देश का पेट भरते हैं, और इन्होंने हमारे लिए जो है किलों की जो फसल है वो हमारे लिए उगा रखी है हमारे सामने. हमने तो मंत्री महोदय से कहा, आपने महाराष्ट्र में जुल्म किया, आप मध्य प्रदेश में 300 लोगों को डिटेन कर लिए, आप
ये बेंगलोर से आ रहे थे ये हमारे लोग, उनकी एक और थी आगू, उसको बालों से जैसे खींचा गया, उसके सर पर चोट लगी, हम फिर आपसे वार्ता करने गए। आपने उड़ीसा में 100 किसान आ रहे से टिकटें ली हुई थी, उनको अरेस्ट कर लिया। आप इतना कुछ कर रहे हैं फिर भी हम आपसे वार्ता करने पहुंचे, क्यों पहुंचे? हम चाहते से मिल बैठ के इस मसले का कोई ना कोई हल हो जाए, पर हमें ना तो ये लगा, हम मंत्री महोदय पीयूष गोयल जी ऊपर कहे मैं बात करूंगा, पर कुछ लगा नहीं। उसके बाद कुछ हुआ, देखिए वहां मीटिंग में बैठे बैठे हमारे ट्विटर हैंडल बंद हो गए। हम वार्ता कर रहे हैं फिर भी हमारे ट्विटर हैंडल, फिर भी हमने कहा हम दरवाजा बातचीत का खुला रखेंगे। हम आज भी कहते हैं सरकार कोई भी अनाउंसमेंट कर सकती है, अजय लगता उन्हें भी हम कुछ देना चाहते हैं तो वो दे दें, लेकिन सरकार जो कुछ कह रही है वो सिर्फ हमारे आंदोलन का टाइम पास करना चाहती है, जो हमने देखा। రైతు సంఘాలను అడ్డుకునేందుకు ఢిల్లీ హర్యానా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తమ కళ్లు కప్పి రైతు సంఘాలు ఢిల్లీకి చేరుకోకుండా దేశ రాజధాని ప్రాంతాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. అంబాలాలోని హర్యానా ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సెంబు వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పటియాలా ఎస్పీ మహమ్మద్ సర్ఫరాజ్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహదూర్ గఢ్ వద్ద సైతం రైతులను ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీగా బలగాలను సిద్దం చేశారు. సెంబు సరిహద్దు వద్దకు చేరుకున్న కొందరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సెంబు సరిహద్దుకు చేరుకున్న రైతులను అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్నారు. సోమవారం నుంచే దేశ రాజధాని మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. 144 సెక్షన్